Hello everyone, welcome to Archana's Vantillu. This video lo vesna pappu pachadi ela cheyalo chuddam. First oka kalai pettukoni andulo 2 cups vesna pappu veskovali. Vesna pappu koncham brown color vachent varaku fry cheskovali. Fry cheskunaka oka 12 nunchi 15 pachimirapakayalu andulo veskovali. ఒక వేళ కారం తక్కువ కావాలి అనుకుంటే మిరపకాయలు తగ్గించుకుంటే సరిపోతుంది. పచ్చి మిరపకాయలు కూడా కొంచెం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేసిన పప్పు, పచ్చి మిరపకాయలు, దాంతో పాటు జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయ రెబ్బలు 5, తర్వాత పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు సరిపడినంత, అలాగే ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత సరిపడినంత వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది. తర్వాత తాలింపు కోసం ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర కొంచెం, ఎండుమిర్చి 3, కరేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలింపుని పచ్చడిలో వేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా వేసిన పప్పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని మనం ఇడ్లీలో, దోశ, వడ, ఉప్మా, పొంగల్ ఎందులో నంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాంటి సింపుల్ రెసిపీస్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.